हाय फ्रेंड्स, पार्ट वन वीडियो लो राधाकृष्णुलुगा मारिन ऋषि वसुधारा अनि पेट्टानु। तप्पकुंडा चूडंडि, चाला अंटे चाला बागुंटुंदी। इप्पुडु पार्ट 2 लो एं जरुगुतुंदो चूसेद्दामु। वीडियोनि तप्पकुंडा लाइक चेयंडि फ्रेंड्स, अलागे चिवरि वरकु चूडंडि। प्लीज़ सब्सक्राइब टू अवर् चैनल। ऋषि వచ్చేసరికి వసుధార ఆ ఫోటోని అయితే దాచిపెడుతుంది. ఇక ఋషి ఏమో ఆ ఫోటో ఏంటి, ఎందుకు దాచిపెడుతున్నావు, చూపిస్తావా చూపించవా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధార ఎలాగైనా సరే ఋషి సారి మనసుని కొంచెం డైవర్ట్ చేయాలి. నిరంతరం జగతి మేడం గురించి ఆలోచించి బాధపడుతున్నారు. బాధ ఉంటుంది కాదనను, కనీసం కొంచెంసేపైనా ఋషి సార్ మైండ్ని మార్చాలి అని చెప్పి ఇక వసుధారా చాలా ప్లాన్గా, నేను ఇవ్వను సార్, ఎందుకు ఇవ్వాలి, ఇది నా ఫోటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు ఇవ్వవు, ఆ ఫోటో ఎందుకు దాచిపెడుతున్నావు, దాంట్లో ఏం సీక్రెట్ ఉంది అని చెప్పి ఋషి అంటాడు. ఇక వసుధారా నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఏంటి లేడి పిల్లలాగా రూమ్ అంతా కూడా పరిగెడుతున్నావు, ఆ ఫోటో ఇస్తావేవో అని చెప్పి ఋషి అంటాడు. సరే సార్, మీకు కండిషన్ పెడుతున్నాను, నా వెంట పడి ఈ ఫోటోని అందుకోవాలి, అప్పటిదాకా నేను ఇవ్వను కాక ఇవ్వను అని చెప్పి ఇక వసుధార అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఇక ఋషి కూడా ఇవ్వు ఇవ్వు అని చెప్పి వసుధార వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇక వసుధార ఋషి బాగా దగ్గరగా వచ్చే సమయంలో ఆ ఫోటోని పైకి అంటూ ఉంటుంది. ఇక ఋషి ఏమో ఎగిరి ఎగిరి ఆ ఫోటోని అందుకోబోతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫోటోని మీకు ఇవ్వను సార్, ఆ ఛాన్స్ మీకు ఇవ్వను అని చెప్పి వసుధార అంటూ ఉంటే ఎందుకు ఇవ్వవు, నేను తప్పకుండా ఆ ఫోటో తీసుకుంటాను చూడు అని చెప్పి ఇక ఋషి బలవంతంగా వసుధార మీద మీదకి వెళ్ళి ఆ ఫోటోని లాక్కుంటూ ఉంటాడు. అలా లాక్కునే సమయంలో ఋషి వసుధారాకి బాగా దగ్గర అవుతూ ఉంటాడు. ఇక ఎంతైనా ప్రేమ ఉంది కదా వసుధార అంటే, అందులోనూ ఇప్పుడు తను తాళి కట్టిన భార్య కాబట్టి ఆ మాత్రం చనువు లేకపోతే ఏం బాగుంటుంది. మీద మీదకి వెళ్ళి ఋషి అయితే వసుధార చేతిని పట్టుకొని ఆ ఫోటోని లాక్కోబోతూ ఉంటాడు. ఇక వసుధార ఆ ఫోటోని ఇంకాస్త పైకి అంటూ ఉంటుంది. ఏంటి నాకంటే నువ్వు హైట్ తక్కువగా ఉన్నావు, ఆ ఫోటో ఇస్తావేవా అని చెప్పి ఋషి అంటాడు. చెప్పాను కదా సార్, అందుకోండి అని చెప్పి ఇక వసుధార ఋషి మనసు మొత్తాన్ని ఆ ఫోటో వైపు అలాగే తన వైపు లాక్కుంటుంది. ఇక ఋషి వసుధార మీద మీదకి వెళ్ళి ఆ ఫోటోని లాక్కుంటూ బాగా దగ్గర అవుతూ ఉంటాడు. ఇక ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని చెప్పి వసుధార అంటే ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి ఋషి అంటాడు. ఉంది సార్, ఏదో ఉంది కాబట్టి మీరు అలా చూస్తున్నారు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఏమీ లేదు, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు, శారీకి అందం వచ్చింది తెలుసా అని చెప్పి ఋషి అయితే కవిలాగా పొగుడుతూ ఉంటే ఏంటి సార్ మీరేనా ఇలా పొగిడింది అని చెప్పి వసుధార అంటూ ఉంటే నేను కాదులే నేను కాదులే అని చెప్పి మరలా మాట మారుస్తూ ఉంటాడు. సరేలేండి సార్, ఇవన్నీ ఎందుకు, ఈ ఫోటో అయితే తీసుకోండి, లేకపోతే దీన్ని నా సూట్ కేసులో పెట్టుకుంటాను అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. లేదు లేదు, ఆ ఫోటో నాకు చూపించి వసుధారా ప్లీజ్ అని చెప్పి ఇక ఋషి వసుధార వెంట పరిగెడుతూ బలవంతంగా వసుధారాని వెనక నుంచి గట్టిగా పట్టుకొని ఆ ఫోటో అయితే లాక్కోబోతూ ఉంటాడు. వసుధార నడుం మీద చెయ్యి వేసి అలా లాక్కునేసరికి ఇక ఋషి వసుధార ఇద్దరూ కూడా అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. అదే సమయంలో ఋషి వసుధార చేతిలో ఉన్న ఫోటోని అయితే లాక్కుంటాడు. ఇక వసుధార అయితే ఏంటి సార్ నన్ను ఈ విధంగా పట్టుకొని చీటింగ్ చేసి ఆ ఫోటో తీసుకున్నారు కదా అని చెప్పి వసుధార మళ్ళా ఋషి చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటూ ఉంటుంది. ఇందాకన్నావు కదా ఇది నీది అని, ఇప్పుడు నా చేతికి వచ్చింది ఇది నాది అని చెప్పి ఇక ఋషి అయితే ఆ ఫోటోని ఓపెన్ చేయబోతూ ఉంటే ఇక వసుధార ఋషి మీదకి వెళ్ళి అమాంతం ఋషి చేతిలో ఉన్న ఫోటోని మరలా లాక్కొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఆశ దోశ అప్పడం వడ ఇప్పుడు నాది సార్, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి వసుధార అంటూ ఉంటే ఇక ఋషి మాత్రం పొగరు, బాగా పొగరెక్కువైంది నీకు పెళ్ళైన తర్వాత అని అంటూ ఉంటాడు. అవును సార్, నా ఎండీ గారితో తాళి కట్టించుకున్నాను కదా, మరి నాకు పొగరు ఉండకుండా ఏముంటుంది అని చెప్పి వసుధార అయితే ఆ ఫోటోని మరలా దాచిపెడుతూ ఉంటే ఇక ఋషి అమాంత వసుధార మీదకి వెళ్ళి ఆ ఫోటో అయితే లాక్కుంటాడు. ఇక ఆ ఫోటో ఓపెన్ చేసి చూసిన ఋషి అయితే షాక్ అయిపోతాడు. ఏంటిది ఫోటో ఏంటి, కృష్ణుడి ముఖంలో నా ముఖం పెట్టావు, అలాగే రాధ ముఖంలో నీ ముఖం పెట్టుకున్నావు ఏంటి అని అంటే ఏమీ లేదు సార్, మీరేమో నాకు చెప్ప పెట్టకుండా బయటికి వెళ్ళిపోయారు, నాకేమో బాగా బోరింగ్గా అనిపిస్తుంది, జస్ట్ ఫన్ సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటే ఇక ఋషి ఏమో ఏ మాటకు ఆ మాటకే చెప్పుకోవాలి, చాలా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదే, ఋషి సార్ మైండ్ సెట్ కొంచెం మారింది, ఇలాగే ఋషి సార్ని మార్చాలి, లేకపోతే నిరంతరం ఋషి సారు బాధపడిపోతూ ఉన్నారు అని చెప్పి వసుధార అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఋషి వసుధార ఇద్దరూ కూడా ఆ ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.